నేను మీ సంజ్ఞని ఫస్ట్ టైం ఇంటర్వ్యూర్గా నేను మీ ముందుకు ఒక పెద్ద లిరిక్ రైటర్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద బ్యానర్ పెద్ద డైరెక్టర్ లాంటి ట్యాక్స్ ఏమీ కాకుండా ఫ్రెష్గా ఫ్రెష్ బ్యానర్తో గ్రేట్ ఇండియా మీడియా హౌస్ వారు వలజ గౌరీ గారు రమేష్ ఉడత్తు గారు నిర్మించిన ఫస్ట్ సాంగే 1 మిలియన్ మార్క్ రీచ్ అయిన సందర్భంగా ఆ టీంతో ఒక చిన్న చిట్చాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు మిలీనియర్స్ క్లబ్ భగత్ సింగ్ నగర్. ఆ టైటిలే ఒక ఎమోషన్, ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ భగత్ సింగ్ నగర్కి అండ్ మన భగత్ సింగ్ గారికి ఏమైనా రిలేటెడ్ ఏదైనా ఉందా? ఆయన స్టోరీ నేను ఇన్స్పైర్ అయి తీసారా? భగత్ సింగ్ అనే ఒక ఐకాన్ని యూత్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే ప్రస్తుతం యూత్ ఎలా ఉంటారు అనే ఒక చిన్న లైన్, అండ్ ఆయన రాసిన ఒక లైన్, ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఆల్ దట్ ఎఫెక్ట్స్ మ్యాన్ కైండ్ కన్సర్న్స్ మీ, ఆ లైన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో జరిగే ప్రాబ్లమ్స్ కానీ ఎవరికి వాళ్ళు మనకెందుకు మనకెందుకు అని ఎవరిది పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం డెబ్యూ దాంట్లో పెద్ద పెద్ద మెసేజ్లు పెద్ద పెద్ద చెప్పడానికి చెప్తే చూడరు, అండ్ మనం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్లు కాదు కాబట్టి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఒక స్లమ్లో భగత్ సింగ్ నగర్ అని ఒక స్లమ్ ఏరియా. సో భగత్ సింగ్ నగర్ అని ఎస్పెషల్లీ మళ్ళీ కమింగ్ టు యూ, భగత్ సింగ్ నగర్ అని ఎందుకు టైటిల్ అదే ఎందుకు పెట్టుకున్నారంటే ఆంధ్ర తెలంగాణ మీరు ఏ ఊరికి వెళ్ళినా సరే భగత్ సింగ్ నగర్ అనే ఏరియా లేని ఊరు లేదు. అండ్ ద సేమ్ టైం ఆ భగత్ సింగ్ నగర్ అనే పేరు ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ఒక స్లమ్ ఏరియా అయి ఉంటుంది. సో ఈ మూవీ నెల్లూరు తమిళనాడు ఆంధ్ర తమిళనాడు బార్డర్లో జరిగే ఒక స్టోరీ, అక్కడ భగత్ సింగ్ నగర్ అనే ఒక స్లమ్ ఏరియాలో జరిగిందనమాట. అక్కడ జరిగిన ఒక కథని మనం యూజ్ చేసుకున్నాం. సో అలాగ మేము భగత్ సింగ్ గారిని టైటిల్ పెట్టాము. భగత్ సింగ్ గారుని మేము చాలా ఆరాధిస్తాము, ఆయన అంటే మాకు చాలా ఇష్టము. సో అందుకోసం ఈ మూవీకి కూడా, నా ఫస్ట్ మూవీకి కూడా ఆయనతోటి నా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలని, అండ్ సబ్జెక్ట్కి బేస్ పాయింట్ కూడా ఆయన లైన్ ఉంది కాబట్టి అలాగా భగత్ సింగ్ నగర్ అనే టైటిల్ని మేము చూస్ చేసుకున్నామండి. భగత్ సింగ్ నగర్ ఎంత వైబ్రేషన్ ఎట్లయితే ఉందో అలాగే లిరిక్స్ మీరు అంతే ఎమోషన్గా అంతే కనెక్టివిటీతో రాశారు. ఫస్ట్ సాంగే 1 మిలియన్ మార్క్ రీచ్ అవ్వడం అనంటే యాజ్ ఎ డెబ్యూ లిరిసిస్ట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ సాంగ్ విన్నప్పుడే చాలా హార్ట్కి కనెక్ట్ అయిపోయింది. వెరీ గుడ్ ఫ్యాన్ ఆఫ్ దట్ సాంగ్, నా హలో ట్యూన్లో కూడా అదే ఉంది. సో అంత మంచి సాంగ్ అంటే అందరికీ రీచ్ అయ్యింది, అండ్ ఒక ఎమోషన్ అది బాగా కనెక్ట్ అయింది. కానీ ఒక లిరిక్ ఎవరు రాశారు అని తెలియకుండా మామూలుగా సాంగ్ విన్నామంటే ఒక సీనియర్ మోస్ట్ ఒక లిరిసిస్ట్ రాసిన సాంగ్లా ఉంది. సో మీరు అంత డెప్త్లోకి అంత ఎమోషన్లోకి అంత వైబ్రేషన్లోకి తీసుకునేది ఆ సాంగ్, అంటే ఆ టైటిల్ ఎంతైతే వైబ్రేషన్గా ఉందో ఒక భగత్ సింగ్ నగర్, సో మీ సాంగ్ కూడా అంతే ఎలా తీసుకునిలేరు? సో హౌ డూ యూ ఫీల్? అసలు మీకు అంతలాగా ఎలా రాయగలిగారు? థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ కామెంట్స్ మీ ఫీడ్బ్యాకే నాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుంది. భగత్ సింగ్ నగర్ ఆయన ఇలా ఇన్స్పైర్ అయ్యాడు. సో సారు మనకి ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో భగత్ సింగ్ నగర్ యొక్క మొత్తం ఒక మూవీ యొక్క ఉద్దేశం అంతా నాకు ఈ సాంగ్లో రావాలి. సారు ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేబీ నేను ఎక్కడైనా మూవీలో వస్తుందేమో ఈ సాంగ్ అనుకున్నాను. కానీ సార్ చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ టైటిల్ సాంగ్లో ఈ సాంగ్ వచ్చేటప్పుడే నా యొక్క మూవీ ఉద్దేశం జనాలు తెలియాలి, వినేవాళ్ళకి కూడా ఇది ఒక మంచి పెట్రాటిక్ సాంగ్లో కాకుండా నా సినిమాలో నేను చెప్పదలుచుకున్నాను అది నాకు ఈ సాంగ్లో చెప్పాలి అనుకుంటున్నాను అని సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను యాక్చువల్లీ ఆ సాంగ్ స్టార్టింగ్ బీజం ఎక్కడ అంటే చరిత్ర చూపని వీరులెందరో తెరచి చూస్తే పుటలలో అని ఆ లీడ్ ఇచ్చింది మన డైరెక్టర్ గారు. ఫస్ట్ విన్నప్పుడే నాకు చాలా క్యాచ్గా అనిపించింది, చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది ట్యూన్. సో మా డైరెక్టర్ గారు మంచి ట్యూన్ ఇచ్చారు. వీళ్ళిద్దరి ప్రోత్సాహంతో నేను నిజంగా చెప్తున్నానండి ఈ సాంగ్ రాయగలుగుతాను సార్, ఎందుకంటే నా మూవీ యొక్క అంతర్లీనమంతా ఈ టైటిల్ సాంగ్లో రావాలన్నారు. నేను డెబ్యుటెంట్ అంటే నేను ఫస్ట్ టైం రాస్తున్నాను సాంగ్స్, అంటే ఇంతకుముందు ఏదో చిన్న చిన్న సాంగ్స్ రాసాను బట్ ఒక ఫీచర్ ఫిల్మ్ రాయడం ఫస్ట్ టైం రాస్తున్నాను. నేను ఈ సాంగ్లో సార్ అనుకుంది కన్వే చేయగలుగుతానా, సో వీళ్ళకి నేను మంచి అవుట్పుట్ ఇస్తానా లేదా అని చాలా వర్షన్స్ రాశానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ వర్షన్స్ అన్నీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళాయి. సో ఫస్ట్ అక్కడే కొన్ని ఫిల్టర్ అయిపోయాయి. భగత్ సింగ్ గారిని కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అల్లూరు సీతారామరాజు ఇలాంటి వాళ్ళంతా మనకి ఇన్స్పిరేషన్ ఉన్నారు, వీళ్ళని స్ఫురించుకుందా రాద్దాం సాంగ్ అని చెప్పేసి సాంగ్ పంపించడం జరిగింది. వలజ క్రాంతి గారు దాంట్లో చాలా కరెక్షన్స్ చెప్పారు. ఆ కరెక్షన్స్ నాకు ఈరోజు 1 మిలియన్ వ్యూస్ రావడానికి ఆ కరెక్షన్స్ చాలా ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ సార్, నిజంగా. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ నాకు ప్రభాకర్ పరిచయం అయ్యారు.
ప్రభాకర్ పరిచయం అయ్యాక ప్రభాకర్కి నేను చెప్పాను అనమాట, బ్రదర్ ఇలాగా సాంగ్ చేయాలి అంటే అతను ట్యూన్ చాలా ఫాస్ట్గా ఇచ్చాడు. ఈ కంటెంట్ అనగానే మనకి మైండ్లో పెద్ద పెద్ద లిరిక్ రైటర్ పేర్లు మైండ్లోకి వెళ్తుంది, నేను అట్లాగే అనుకున్నాను. అలాగే అనుకొని ప్రభాకర్ తోటి బ్రదర్ ఏంటి మరి ఎలా చేద్దాం అంటే, బ్రదర్ ఇలాగ మన బ్రదర్ ఒక అతను ఉన్నారు సుధీర్ గారు అని, ఆయన రాస్తారండి అంటే, ఓకేనా బ్రదర్ అంటే ఇండియా డెఫినెట్గా అండి అన్నాడు. సరే అని నేను ప్రభాకర్ మీద ఉన్న అతను ఇచ్చిన ట్యూన్ నాకు చాలా ఇంప్రెస్ చేసింది, ప్రభాకర్కి నేను ఇచ్చాను నీ ఇష్టం అని. సో అతను సుధీర్ గారితో లిరిక్ రాయించి నాకు ఆ లిరిక్ ఫైనల్గా డిస్కషన్స్ ఒక అద్భుతమైన లిరిక్స్ వచ్చాయి. అండ్ దెన్ నేను ఆ లిరిక్స్ చూశాక ఇంకొక సాంగ్ కూడా మన మూవీలో ఇంకొక సాంగ్ కూడా అతని తోటి రాయిద్దాం అని చెప్పి ఆయనకి నేను ఇంకొక సాంగ్ కూడా ఇచ్చాను. కరెంట్ జరిగే సిచ్యువేషన్స్లో అంటే అమ్మాయిల మీద ఆడపిల్లల మీద జరిగే అవి కానీ, ఒక మనిషిని ఒక మనిషిని ఇంకొక మనిషి ఎలా చీట్ చేస్తున్నాడు ఇలాంటి వాటి మీద ఒక హ్యూమానిజం మీద హ్యూమానిటీ మీద ఒక ఎమోషనల్ సాంగ్ అనమాట, మంచి పవర్ఫుల్ సాంగ్. సో ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ సుధీర్ గారితోనే వద్ది, ఎండింగ్ సుధీర్ గారితోనే వద్ది. సో అది ఒక విషయం చెప్దాం అనుకున్నానండి, మీరు ఎండింగ్ క్లైమాక్స్ అని చెప్తున్నారు కాబట్టి నాకు ఈ చూపిన సాంగ్ మనం ఎక్కడ హీరో గురించి మాట్లాడుకోలేదు సాంగ్లో, ఒక జనరిక్ ఉద్దేశంతో ఒక జనరిక్ పాట్రిక్ సాంగ్లాగా మాట్లాడుకున్నాం. నేను ప్రభాకర్ని అడిగాను అనమాట, మనం ఈ సినిమాలో నాకు హీరో ఎలివేషన్ సాంగ్ అంటే చాలా బాగుంటుంది, నేను రాద్దాం అనుకుంటాను హీరో ఎలివేషన్ సాంగ్. సార్ కూడా లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ నాకు మంచి సీన్ ఇచ్చాడు. సో ఆ క్లైమాక్స్ సాంగ్కి హీరో ఎలివేషన్ సాంగ్స్ రాయాలంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు మనం చరిత్ర చూపిన సాంగ్లో చాలామంది హీరోస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆ క్లైమాక్స్ సాంగ్లో హీరో అప్పటి వరకు చేసిన పోరాటాలు, అప్పటి వరకు ఆయన ఉద్దేశం ఏంటో ఆ సాంగ్లో చెప్పాలనుకున్నాను. సో సార్ మంచి క్లైమాక్స్ సిచ్యువేషన్ నాకు ఇచ్చాడు. సో టైటిల్ సాంగ్ కార్డ్స్ టైటిల్ సాంగ్ మీరే రాశారు, క్లైమాక్స్ కార్డ్ సాంగ్ కూడా మీరే రాయండి అనేసి అది కూడా చాలా వర్షన్స్ రాశాను మేడం. సార్ అది కూడా థ్యాంక్స్ చెప్తాను సార్, ఎందుకంటే ఫస్ట్ వర్షనే ఫైనలైజ్ చేస్తే ఇటువంటి మంచి సాంగ్స్ లిరిక్స్ బయటకు రావు. ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఆబ్వియస్లీ, అండ్ ఫస్ట్ సాంగ్తో మీరు మిలియన్ మార్క్ వెళ్ళారంటే ఒక మంచి లిరిసిస్ట్. సో ఇది సో ఎక్కడ ఒక డిబ్యూ టీమ్ లాగా అసలు లేరు, వేరస్ కమింగ్ టు ద హీరో కానీ హీరోయిన్ కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ. సో మీ వర్డ్స్ అండి, హౌ డ్యూ ఫీల్ అండ్ క్రాంతి గారు మీకు సిచ్యువేషన్ చెప్పినట్టు హౌ డిడ్ యువర్ మ్యూజిక్ కమ్ అవుట్? ఆయన సిచ్యువేషన్ చెప్పినప్పుడే చాలా దాంట్లో ఒక వెయిట్ ఉంది చాలా. సో దాని ఎలా అయినా నేను రెగ్యులర్ కాకుండా కొత్తది చేయాలనేది ఛాలెంజ్గా అనిపించింది నాకు. సో అందుకని రాగా బేస్డ్ వెళ్ళి మధ్యవతి రాగంలో టెంపో కూడా ఒక 7-8 అని తాళం కానీ రాగం కానీ కొంచెం మంచి ఫ్లేవర్ ఉండాలి అది ఆ సాంగ్ అని చెప్పేసి అలా కంపోజ్ చేయడం జరిగింది. ట్యూన్ అండ్ లిరిక్స్ ఫస్ట్ ఓకే అయిపోయాయి బాలుగారితో అనుకున్నాం, బట్ బ్యాడ్ లక్ అది జరిగింది. సో అప్పుడే ఆయన హాస్పిటల్స్ అలా ఉండడం వల్ల ఇంకా ఫస్ట్ శంకర మాధవ్ అని అనుకున్నాం, బట్ ఆయన బిజీ ఉండడం వల్ల ఇంకా నాకు నచ్చిన సింగర్స్లలో హరిచరణ్ గారు అయితే బెస్ట్ అనుకుని సో ఆయనతో పాడించడం జరిగింది. ఫీమేల్ సింగర్ సాయి ప్రజ్వల, తను మా వైఫ్, తను కూడా ప్లేబ్యాక్ సింగర్. ఓ మీ వైఫ్ అంటే ఇక్కడ కూడా ప్యాకేజ్ ఉందన్నమాట, మ్యూజిక్ డైరెక్టర్తో పాటు ఫీమేల్ సింగర్ కోరస్ అని. యా కమింగ్ టు హర్, తను కూడా ఒక డెబ్యూ నా లేకపోతే ఆల్రెడీ ఇది వరకు కొన్ని మూవీస్లో పాడింది, తన వాయిస్ కూడా చాలా ప్లస్ అయింది. సార్ మీకోసం ఒకసారి మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడిద్దాం అండి ఆ పాటని. చరిత చూపని వీరులెందరు తెరచి చూస్తే పుటరలు, కాంతులీనే తారలెన్ను తరచి చూస్తే నిండిలు, మడమ తిప్పని మాట తప్పని వీరులెందరు జగతిలో, వారి త్యాగము వ్యర్థమవక నడుపు దేశము ప్రగతిలో, తెల్లవాడే నల్ల గుండను ఎక్కు పెడితే గుండెలో, కానరాదే బెరుకు అన్నది అల్లూరి కళ్ళలో. చరిత చూపని వీరులెందరూ తెరచి చూస్తే పుటరలో, కాంతులీనే తారలెన్నో తరచి చూస్తే నిండిలో. సో ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయండి, బికాస్ అంటే ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళొక్కరే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటే మీరు కూడా భరతమాత బుద్ధి బిడ్డలే ఒక డైరెక్టర్గా లిరిసిస్ట్లో, అంటే ఒక సోషల్ అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావడం
బికాస్ వాళ్ళందరూ కూడా ఫైట్ చేసింది ఒక సోషల్ అవేర్నెస్ సొసైటీలో తీసుకురావడానికి. యాక్చువల్లీ ఒక మనకి ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేము ఒక డెబ్యూ టీమ్, మంది డెబ్యూ టీమ్ అండి. మేము ఎంతో ప్రయత్నం చేస్తే ఒక మాస్ హ్యూజ్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి మాకు అది కొంచెం చెప్పాలంటే, ఫ్యాక్ట్గా చెప్పాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. బికాజ్ వీ త్రీ ఆర్ జీరోస్, మేము ముగ్గురు మూడు సున్నాలమే. సో ఇక్కడ మాకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. మేమేమి ఇదేంటి ఒక 10 సినిమాలో లేకపోతే మా ఒక స్టార్ ప్రొడ్యూసర్స్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా, ఈవెన్ మా ముగ్గురు మీద ఉన్న నమ్మకంతో మాకు ప్రొడ్యూసర్స్గా అమ్మ వాలజా గౌరీ గారు అండ్ మా ఫ్రెండ్ ఇంకొక రమేష్ ఉడత్తు అని, ఆయన యూకేలో ఉంటారండి. సో వీళ్ళు ఇచ్చిన సపోర్టు అది వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనంత సపోర్ట్ అనమాట. ఆ సపోర్ట్ తోటి వాళ్ళు ఆ కంటెంట్ని మమ్మల్ని నమ్మి మాకు ఏది కావాలంటే అవన్నీ సపోర్ట్ ఇచ్చి అన్నీ ప్రొవైడ్ చేశారు కాబట్టి మేము ఈ స్టేజ్కి రీచ్ అవ్వగలిగాము. అండ్ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ సినిమాకి జనరల్గా డెబ్యూ సినిమా అంటే ఒక కమర్షియల్, ఐ మీన్ ఒక సేఫ్ జోనర్, ఏదైనా ఈజీ వేస్లో కొన్ని జనరల్గా జరుగుతుంటుంది. ఇక్కడ మనం ఈ మీరు అనుకోవచ్చు కొత్తగా వచ్చారు ఇప్పుడు వీళ్ళకి అవసరమా సబ్జెక్టు వచ్చి మెసేజ్లు చెప్పేది, ప్రతి ఒక్కడు మెసేజ్ చెప్పేవాడే నేను ఫస్ట్ సినిమాకి వీళ్ళకి అవసరమా అని. అది కామన్గా అలాంటి క్వశ్చన్ రావచ్చు, తప్పులేదు. బట్ మేము అందుకోసమే కంప్లీట్లీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్లో, కమర్షియల్ కైండ్ ఆఫ్ థింగ్లో ఒక చిన్న ప్రయత్నం చేశాం అనమాట. అంటే ఒక ఆయన భగత్ సింగ్ అంటే తెలియని వ్యక్తి, ఆయన ఇష్టపడని భారతీయుడు ఎవ్వరూ ఉండరు. సో ఆయన రాసిన ఒక లైన్ని మా సినిమా ద్వారా కొంచెం తీసుకొని వెళ్ళి ఆ లైన్ మనం వింటే మనకి ప్రతి మనిషిలో ఒక చిన్న ఫీలింగ్ కలుగుతుంది, మనం కూడా ఒక ట్రై చేయించామని. సో అట్లీస్ట్ అదైనా ఒక గోరంతా చేద్దామని మేము చేస్తున్న ప్రయత్నంలో ఇప్పుడు ఒక అదృష్టంగా ఒక పాజిటివ్గా ఎలా తీసుకోవచ్చు అంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా భవధీయుడు భగత్ సింగ్ అని చెప్పి భగత్ సింగ్ గారి మీద ఒక సినిమా అనౌన్స్ చేశారు హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో. సో అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా టీం తరఫున. పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ ఫ్యాన్స్కి అండ్ హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మేము ఎంత చేసినా అంత రీచ్ అవ్వలేము, బట్ ఆయన ఒక చిన్న స్టెప్ తోటి చాలా చేంజ్ తీసుకురాగలుగుతాడు, చాలా అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాడు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అలాంటి అవేర్నెస్ కానీ కానీ చాలా అవసరం మన సొసైటీకి, మన ఐడియాలజీస్కి. సో ఐడియాలజీస్కి, మన సొసైటీకి ఒక చిన్న అవేర్నెస్ తీసుకొచ్చే ఒక కాన్సెప్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి సినిమా చేయడం, భవధీయుడు భగత్ సింగ్ అని, అది భగత్ సింగ్ గారు భక్తులుగా, భగత్ సింగ్ గారి అనుచరులుగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఆ టైటిల్ని చూస్ చేసుకున్నందుకు. అలాగే ఒక మంచి హరీష్ శంకర్ గారు, ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్, ఆయన క్యాప్షన్ కూడా పెట్టారు, ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మసాలా, సరి సంథింగ్ కొత్తగా ఉంటుందని. సో మేము ఆ సినిమా కోసం చాలా వెయిట్ చూస్తున్నాం. డెఫినెట్గా భగత్ సింగ్ అనే ఒక వ్యక్తి, ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఆయన ప్రాణాలను త్యాగం చేశాడో ఆ ఉద్దేశాన్ని ప్రజెంట్ ఉన్న జనాలు తెలుసుకుంటే చాలు, ఇంకేం చేయబడలేదు, ఆటోమేటిక్గా మనకి జరిగే ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోతాయని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ కమింగ్ టు మన మూవీ, ఈ మూవీకి వచ్చేసరికి ఇక్కడ ఒక ఇది బేసిక్గా ఒక స్లమ్లో జరుగుతున్న ఒక చిన్న స్టోరీ అండి. స్లమ్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇక్కడ స్లమ్లో నుంచి కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతుంటారు. సో అమ్మాయిలు మిస్ అయ్యే అమ్మాయిలు ఏమవుతుంటారు, ఎందుకు మిస్ చేస్తున్నారు, జనరల్గా అమ్మాయిలు అంటే ఒక హ్యూమన్ ట్రాఫికింగో లేకపోతే సెక్స్ ట్రాఫికింగో ఆర్గన్ ట్రాఫికింగో అనుకుంటారు, ఇలాంటివి ఏవి కాకుండా ఒక కొత్త ప్రయత్నంగా స్లమ్లో వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఈ మూవీ. ఇది ఎందుకంటే ఫ్రమ్ ద పాస్ట్ 50 ఇయర్స్ మీరు రికార్డ్స్ చూసుకుంటే కూడా తెలుస్తుంది, ఇండియాలో స్లమ్లో ఉన్న అమ్మాయిలు కొన్ని లక్షల మంది మిస్ అవుతున్నారు. వాళ్ళ మీద కేసులు ఉండవు, ఏమీ ఉండవు, బట్ స్లమ్లో ఉండాలంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో కేసులు ఉండవు, ఏముండవు, దాన్ని బేస్ చేసుకొని ఒక టీం మాఫియా చేస్తుంటే దాన్ని ఇతివృత్తంతో ఇది ఎలా ఉంటుంది, దానికి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనికి ఒక సొల్యూషన్ కోసం ఎలా వెతకాలి అనే దాంట్లో ఈ మూవీ ఉంటుంది. సో సింప్లీ ఇంతకు ముందర ఇది మనకి ముందర చాలా పెద్ద పెద్ద మేధావులు చెప్పినట్టు క్రైమ్ అండ్ క్రిమినల్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ బికాజ్ యువర్ సైలెంట్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తప్పు జరిగితే ప్రశ్నించు, తప్పుని ఎదిరించు.
సో ఇవి ఇవి చేయనంత కాలం మనం క్రైమ్ జరుగుతుంటే మనకెందుకు అని సైలెంట్గా ఉన్నా కానీ ఒక తప్పు జరిగితే మనం ప్రశ్నించకుండా మనం సైలెంట్గా ఉన్నంతకాలం అది ఈరోజు నాకు జరుగుతుంది, రేపు ఇతనికి జరుగుతుంది, అతనికి జరుగుతుంది, మీకు జరుగుతుంది, అది సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. ఒక్కడు క్వశ్చన్ చేసినా దట్ మేబీ అట్లీస్ట్ ఒక చేంజ్ ఓవర్ ట్రై చేసే సాటిస్ఫాక్షన్ అనే ఉంటుంది. సో మా వన్ మా మేము మా మా ముగ్గురు మా టీం టోటలీ ఒక జీరో టీం కలిసి ఒక చిన్న ప్రయత్నం ఆ జీరోకి ఇటు పక్కన ఒక వన్ పెట్టడానికి ఒక చిన్న ప్రయత్నం చేసాం. ఇంకా కట్టించి జీరో 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 అంటున్నారు. జీరోయే అసలు ఫస్ట్ ఒక స్టార్టింగ్కి నాంది. డోంట్ ఎవర్ సే జీరో, వీఆర్ జీరోస్. సో యువర్ స్టార్టింగ్, మీరు అంత ఇన్స్పైర్ చేసే సబ్జెక్ట్ తీసుకుని వచ్చారు ఒక సోషల్ అవేర్నెస్, బికాస్ ఈరోజు అవసరం అండి సోషల్ అవేర్నెస్. ఎవరికి వాళ్ళు ఉంది ఉంది అని అనుకుని ఒక పక్కన ఒక షెల్ఫ్లో లోపల పెట్టేసుకుని తాళం వేసేసుకుని ఉంటున్నారు. అది ఎవరో ఒకరు పోక్ చేస్తేనో లేదో చేస్తేనే బయటికి రావాలి. అలాగా తయారైపోయింది బికాస్ ప్రతి ఒక్కరిలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. దాంట్లో హ్యుమానిటీ అనేది కూడా ఉంటుంది, ఒక సోషల్ అవేర్నెస్ అనేది కూడా ఉంటుంది. బట్ పక్కన ఒకరు ఉండి చెప్పాలి, చేయాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏదన్నా కనుకో ఒక మీడియా అంటే మనం చూసే ఒక టీవీస్ కానీ లేకపోతే మూవీస్ కానీ ఇలాంటివే మన లోపల ఉన్న ఒక ఫీలింగ్స్ని బయట తీసుకురావాలి. ఇలాంటి మూవీస్ ఇలాంటి వచ్చినప్పుడే మనలో ఉన్న ఒక మానవత్వం బయటకు వచ్చి మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు భగత్ సింగ్ తప్పు ఎక్కడ జరిగితే అక్కడ నిలదీసి మాట్లాడితేనే మారుతుంది సమాజం అని మనలో ఉన్న ఫీలింగ్స్ బయట తీసుకుని వచ్చి ఇలాంటి మెసేజెస్ మూవీ మా ముందుకు తీసుకుని వస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ పీపుల్. యు ఆర్ నాట్ జీరో, ఓకే, డోంట్ ఎవర్ సే జీరో. ప్రభాకర్ గారు ఇంత మంచి ట్యూన్ను ఇచ్చారు కదా, సో మీరు ఎవరి దగ్గరైనా వర్క్ చేశారా లేకపోతే మీ ఇన్స్పిరేషన్ ఎవరు మ్యూజిక్లో? చిన్నప్పటి నుంచి నాకు సెకండ్ క్లాస్ నుంచే మ్యూజిక్ అంటే ప్యాషన్ అండి. సో పిచ్చి ఒక రకంగా మ్యూజిక్ అంటే పిచ్చి కాదు ప్రాణం, ప్రాణం పిచ్చి ప్రాణం అన్ని అన్ని కలగలిపి ఓ వ్యామోహం. సో ఏదైనా లిరిక్స్ కనబడితే దానికి ట్యూన్ చేయడం వెంటనే, అంటే సంగీతం నేర్చుకోకముందే అలా ఫోక్ సాంగ్స్ ఏమైనా కనబడినా కానీ అంటే సినిమా లిరిక్స్ కనబడినా కానీ దానికి నేను కొత్త ట్యూన్ చేసేవాళ్ళు. నాకు ఇంకా మ్యూజికే కెరియర్ అనుకున్నా ఒక దశలో. నేను డిగ్రీ చేసినప్పుడు కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ ఒక 10 ఇయర్స్ విజయాదిత్య గారని నిజాంపేటలో ఉంటారు అక్కడే హైదరాబాద్లో. సో తన దగ్గర కర్ణాటక క్లాసికల్ అండ్ చెన్నైలో ట్రినిటీ కాలేజ్ వరల్డ్లోనే ఫేమస్ అది, లండన్ యూనివర్సిటీ, లండన్ నుంచి ట్రినిటీ కాలేజ్ మ్యూజిక్ యూనివర్సిటీ అది. సో దాంట్లో రేమన్ గారు చేశారు, ఇళయరాజు గారు. సో దాంట్లో 8 గ్రేడ్స్ వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ అండ్ ప్రాక్టికల్ పియానో గిటార్ అలా. సో చెన్నైలో చేశాను. మా బ్రదర్స్ మహేష్ అని అండ్ మోహన్ గాంధీ గారు గురు. 2014లో ఆల్బమ్ తొలిసారి అని మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయింది. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి డిఎస్పి గారు అండ్ రెహమాన్ గారు. ఒక డెబ్యూ ఫిలిం ఫస్ట్ సాంగ్ అంత రేంజ్కి వెళ్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అంటే ముందు మేము డైరెక్టర్ గారు నాకు అది ఆ సాంగ్ పైన నమ్మకం ఉందండి. సో ఎందుకంటే మనకి సిచ్యువేషన్ కానీ ట్యూన్ కానీ బాగా కుదిరినాయి ఆ సాంగ్కి. మనది ప్రేక్షకులకి ఒక అంత 1 మిలియన్ మార్క్ రీచ్ అయ్యేంత ప్రేక్షకులకి వెళ్తుందని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ ఎలాగైనా హ్యాపీగా ఉంటుంది కదండి. సో ఫస్ట్ సాంగ్ అంటే నా కెరియర్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన సాంగే 1 మిలియన్ వచ్చినాక చాలా చాలా హ్యాపీగా అనిపించింది. టీమ్ అందరికీ అది కలెక్టివ్గా ఉండిపోయింది అందరికీ, చాలామందికి. సో మీకు ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మీకు ఎలా సపోర్ట్ చేశారు? ముఖ్యంగా ఫస్ట్ క్రాంతిభాయ్ గురించి మాట్లాడాలి. సో బేసిక్గా స్టోరీ చెప్పినప్పటి నుంచే చాలా సింకింగ్ అంటారు కదా లైక్ మైండెడ్ పీపుల్ లాగా. సో ఇద్దరు మైండ్ సెట్స్ ఓకే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. సో అది మ్యూజిక్ పరంగా నాకైనా ఫిలిం పరంగా తనకైనా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలని అయ్యేది ఉండదన్నమాట. బేసిక్గా వేవ్లెన్స్ బాగా కుదిరినాయి. సో బెస్ట్కి ఇంకా బెస్ట్ ఇంకా వెళ్తాం అన్నమాట. వయలిన్స్ ఒక వయలిన్స్ 4 ప్లేయర్స్ టోటల్ లైవ్. ఈ లైవ్ కంపోజిషన్ చాలా ఒక మంచి ఫ్లేవర్ని తీసుకుని వచ్చింది, దట్ మేక్స్ ఈ సాంగ్ని ఇంకా. యాక్చువల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, మధ్యలో ప్రభాకర్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మేము డెబ్యూనే కానీ మాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ అవార్డ్ వినింగ్ టెక్నీషియన్స్ అండ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. జనరల్గా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే డెబ్యూ మూవీ వాళ్ళకి అలా అంత పెద్ద టెక్నీషియన్స్ తోటి వర్క్ చేసే ఆపర్చునిటీ లేకపోతే అంత పెద్ద టెక్నీషియన్స్ మనకి మన మాట విని వర్క్ చేస్తారా లేదా అలాంటి చాలా ఇష్యూస్ ఉంటుంది ఇక్కడ. బట్ మా వాళ్ళకి మా మీద ఉన్న నమ్మకం, మాకు మా సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకం, మా పైన మాకున్న కాన్ఫిడెన్స్, సో ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకానికి అంత పెద్ద టెక్నీషియన్ అయినా సరే
మమ్మల్ని నమ్మి వాళ్ళు మాకు ఎలా కావాలో అలాగ వర్క్ చేసి ఇచ్చారు. సో ప్రభాకర్ అలాగే ద బెస్ట్ వయలినిస్ట్ బాలాజీ గారు, అతను అందరి చేత చెప్తారు కదా, ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా కీరవాణి గారి నుంచి ఇలారాజు గారు, రమణ గారు, డిఎస్పీ గారు, చాలామంది మ్యూజిషియన్స్కి ఆయన వర్క్ చేశారు. సో ఆయన ఫస్ట్ సోలో వయలిన్ అనుకున్నాం, మళ్ళీ మళ్ళీ ఆయన ఎంకరేజ్ చేయబట్టి మళ్ళీ గ్రూప్ వయలిన్స్ ఒక 10 మెంబర్స్ 10 వయలిన్స్ సెల్లోస్ వయోలాస్, సో అలాగా టోటల్గా స్ట్రింగ్ సెక్షన్స్ ఈ సాంగ్కి యూజ్ చేయడం జరిగింది. దానికి మా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ అదే మేము ఇట్లాగా జనరల్గా ఎట్లా అంటే ఒక సాంగ్ ఇక్కడ ఫినిష్ చేసాం, ఇక్కడికి అయ్యింది, అయిన తర్వాత ఇంత చాలు అనుకుంటాం. సో ఇక్కడ ఇందాక ప్రభాకర్ చెప్పినట్లుగా మాకు ఇంకేమైనా చేస్తే బాగుంటుంది, ఇంకేమైనా చేస్తే బాగుంటుంది, మేము ఆ బెస్ట్ కోసం ట్రావెల్ చేసే దాంట్లో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మేము అక్కడికి ఆగాం. ఆగిన తర్వాత లైవ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము, బాలాజీ గారు కలిశారు, బాలాజీ గారితో ప్రభాకర్ డిస్కస్ చేసి ప్లాన్ చేసి లైవ్ చేసాము. నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ సెషన్ పెడదామని మళ్ళీ ప్రభాకర్ అడిగారు. సో మేము మళ్ళీ ఒకటి ఫినిష్ చేసి అయిపోయింది అనుకున్నాక మళ్ళీ ఇంకొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ చేయాలంటే మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూసర్ గారిని అడిగితే మళ్ళీ ఆయన ఎలా వాళ్ళు ఎలా అనుకుంటారో వీళ్ళు ఒక ఆ చిన్న ఫీలింగ్ తోటి ఉన్న టైంలో, బట్ మా ప్రొడ్యూసర్ గారు కూడా అలాగేమీ లేకుండా ఓకేనండి మీకు ఏం కావాలి, ఆయన మాలాగే మా కోసం మాతో పాటు సాటిస్ఫై అవుతూ మాలాగే మా కోసం మాకు హెల్ప్ చేస్తూ మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు మాకు మంచి బూస్టప్ ఇచ్చి రమేష్ గారు మేము అడిగిన అప్పుడంతా మాకు సహాయంగా, ఆయన యూకేలో ఉంటారు, ఇండియాలో ఉండరు, ఈ రోజుల్లో పక్కన ఉండే వాళ్ళని ఎవరు నమ్మట్లేదు, బట్ ఆయన ఎక్కడో యూకేలో ఉంటూ మా మీద నమ్మకంతో మాకు మాకు కావాల్సినటువంటి సమకూర్చడానికి మంచి స్ట్రాంగ్ బేస్గా ఉన్నారు. సో మా దాంట్లో ఆయనకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని నమ్మి ఎక్కడో యూకేలో ఉన్న ఒక రమేష్ గారు మీకు ప్రొడ్యూస్ చేసి ఇలాగా, సో మీ మీద అంత కాన్ఫిడెన్స్ రావడానికి లేకపోతే ఏ అనడానికి మీరు అసలు మీరు ఎవరి దగ్గర వర్క్ చేశారు? నేను ఇండస్ట్రీలో ఉండే పెద్ద డైరెక్టర్స్ అందరి దగ్గర వర్క్ చేశానండి. రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను, త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర వర్క్ చేశాను, పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశాను, సుకుమార్ గారి దగ్గర వర్క్ చేశాను, అండ్ మణిరత్నం గారి దగ్గర వర్క్ చేశాను, బాలా గారి దగ్గర వర్క్ చేశాను, వెంకట ప్రభు గారి దగ్గర వర్క్ చేశాను, ఫరాన్ అక్తర్ దగ్గర వర్క్ చేశాను, సంతోష్ కుమార్ దగ్గర వర్క్ చేశాను, వీళ్ళందరికంటే పెద్దవాళ్ళు కమల్ హాసన్ ఆయన దగ్గర వర్క్ చేశాను. వీళ్ళందరికీ నేను ఏకలవ్య శిష్యుడిని, వాళ్ళ సినిమాలు చూస్తూ వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు, మేము నెల్లూరులో అండి, మాది బేసిక్గా మాది నెల్లూరు అండి. సో ఎవ్రీ వీక్ మమ్మల్ని నేను, మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ, మా పక్కన అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, సో మేము అందరం కలిసి ఎవ్రీ వీక్ మూవీకి వెళ్ళేవాళ్ళమాట. సో అప్పుడు తెలియదు బేసిక్గా, అప్పుడు నేను ఏదో డైరెక్టర్ అవ్వాలి అయితే మూవీ అని తెలియదు, జస్ట్ అమ్మ వాళ్ళు సినిమాకి తీసుకెళ్లేవాళ్ళు. సో అది కాకుండా మా నాన్న ఒక స్టేజ్ ఆర్టిస్ట్, నాన్న చిన్నప్పటి నుంచి ఎక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళినా బెస్ట్ యాక్టర్ అవార్డు డెఫినెట్గా నాన్నకే వస్తుంది. స్టేట్ 88-90 ఆ టైంలో స్టేట్ బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది, తర్వాత ఇంకొక స్టేజ్ షోకి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది, కేరళలో ఒక ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో అది ఒక ఇన్స్పిరేషన్, మేబీ నాన్న నుంచి ఒక, మేబీ కాదు నాన్న నుంచి ఒక ఇన్స్పిరేషను. సో నాకు నాన్న కమల్ హాసన్ ఒక పవర్, వాళ్ళిద్దరూ చాలా పవర్ అనమాట. సో ఈ పవర్తో పాటు చిన్నప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని సినిమాలకు తీసుకెళ్లేవాళ్ళు కదా, సో తెలియకుండా సినిమాలు అంటే ఒక ఇష్టం. చిరంజీవి గారు అంటే నెల్లూరు అంటే ఇంక చెప్పబడలేదు, నెల్లూరు అంటే చిరంజీవి అంటే ప్రాణం. నెల్లూరు అంటే అసలు మొత్తం లెజెండ్స్ స్టార్ట్ అయిన ప్లేస్ నెల్లూరు అని అంటే అది చెప్పడానికి ఏముంది, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ ఐ మీన్ చిరంజీవి గారు దగ్గర నుంచి అండ్ కమింగ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనం పర్టికులర్గా సాంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్పీబి హీఈస్ ఫ్రమ్ నెల్లూరు ఓన్లీ. సో నెల్లూరు అంటే కలలకు నిలయం అండ్ ఇంకో మాట చెప్పాలి అండ్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. సూపర్ సూపర్. సో అట్లాగా మూవీస్ అమ్మ చిన్నప్పటి నుంచి సినిమాలు చూపించడం వల్ల మేబీ ఇంట్రెస్ట్ అలాగా వచ్చిండొచ్చు, అండ్ నాన్న యాక్టర్ అవ్వడం వల్ల కమల్ హాసన్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ దీంట్లో నుంచి వీళ్ళందరినీ చూసి, అండ్ మాకున్న ఒక సోషల్ అవేర్నెస్ అంటే ఎక్కడైనా ఒక ఫస్ట్ నుంచి ఎక్కడైనా ఒక ప్రాబ్లం జరిగితే నేను చూస్తూ సైలెంట్గా ఉండడం మాకు రాదు, అది మాకు అలవాటు, అలా పెరిగిపోయాం మేము. సో నేను బేసిక్గా ఐటీలో వర్క్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా ఎవరికైనా ఇష్యూ ఉంటే నేను ముందర రియాక్ట్ అయ్యేవాడిని, మా కొలీగ్స్ అందరిలో ముందు నేను రియాక్ట్ అయ్యాడి. రోడ్డు మీద వెళ్తున్నా ఏదైనా ప్రాబ్లం అయినా ఫస్ట్ నేను, అది తెలియదు, అది తెలియకుండా వచ్చేస్తుంది. సో మనకున్న ఆ ఇష్యూస్ తోటి ఆ క్యారెక్టర్ని
కిల్ చేసుకోకుండా దీన్ని మనం ఏదో చెప్పాలని ఏదో చెప్పాలనుకుంటున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం. దానికి ఉండే ఒకే ఒక రెండు మీడియంస్, ఒకటి పాలిటిక్స్, ఇంకోటి మూవీస్, నాకు తెలిసిదే. సో పాలిటిక్స్ అంటే అది ఆ స్టేజ్ మూవీస్లోకి రావడానికి కూడా అంత బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. బట్ నానా ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం ఈ ఇండస్ట్రీలో కొన్ని సపోర్ట్స్, రిలేషన్స్ ఉన్నాయి. సో అలాగా మేము డైరెక్షన్ చేయడానికి ఒక అవకాశం కలిగింది. కానీ బేసిక్గా అయితే నేను ఎవరు ఏ డైరెక్టర్ దగ్గర పర్సనల్గా వెళ్ళి వర్క్ చేయలేదు. బట్ ప్రతి డైరెక్టర్ దగ్గర ఆన్ స్క్రీన్ వాళ్ళు చేసిన మూవీస్ చూసి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు చేసిన వందల సినిమాలులో నుంచి నేను నేర్చుకొని ప్రతి ఒక్క డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు ఒక డైరెక్టర్ దగ్గర ఒక 10 సినిమాలు పనిచేస్తాడేమో, నేను ఆల్మోస్ట్ ఒక 100 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి నేర్చుకొని చేసిన సినిమానండి ఇది. ఏకలవ్య శిష్యుడు. యా, థ్యాంక్ యూ. సో మీ గురువు గారు మీరు ఏదైతే ఉన్నారో సో అంత టాప్ లెవెల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు నాకు చెప్పారు ఏదైనా అన్యాయం జరుగుతుంది అని అంటే మనసు ఆగదు, సో మాట్లాడతాను. ఇట్స్ వెరీ గుడ్ బికాస్ ఆ నేచర్ కానీ ప్రతి ఒక్కరిలో కానీ ఉంటే క్రైమ్ రేట్ అనేది ఉండదు. అందరికీ ఇమీడియట్గా కనెక్ట్ అయ్యే మీడియం ఏంటంటే మూవీజే. సో త్రూ దిస్ ఒక మనిషిలో ఉన్న ఒక హ్యుమానిటీని లేకపోతే ఒక సోషల్ అవేర్నెస్ని తీసుకురావడానికి ప్రయత్నం ఉంది చూడండి. బికాజ్ ఎవరైనా ప్రతి ఒక్కరు అరే ఇక్కడ జరుగుతుంది మనకెందుకని కాకుండా మనం వెళ్ళామంటే అది అవుతుంది కదా అంటే ఇన్ని క్రైమ్ రేట్స్, ఇంత చిన్నపిల్లలు, ఒక ఆడవాళ్ళు, నో ఏజ్ లిమిట్స్, నో ఇది, ఇవన్నీ లేకుండా ఒక క్రైమ్ రేట్ అనేది తగ్గి ఒక హ్యాపీ వరల్డ్ అనేది వస్తుంది. సో దాన్ని మీరు తీసుకురావాలనే ప్రయత్నం ఉంది చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు దాట్. థ్యాంక్ యూ అండి. అసలు మూవీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండి? మిగిలిన సాంగ్స్ రాసిన లిరిసిస్టులు ఎవరు? నువ్వు చెప్తావా నేను చెప్పాలా? చెప్పండి. మూవీలో టోటల్గా 7 సాంగ్స్ ఉన్నాయండి. 3-4 సాంగ్స్ అయిపోయాక సుధీర్ గారు ఎంటర్ అయ్యారనమాట. లేకపోతే మేబీ సింగిల్ కార్డు పడుండొచ్చే ఆయనే. నాకు చైతన్య ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన లిరిక్స్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచి మన ఆనలుగురు సినిమా నుంచి చైతన్య ప్రసాద్ గారికి నేను పెద్ద ఫ్యాన్ని. సో ఆనలుగురు, బ్రోకరు, ఈ మూవీస్కి ఆయన లిరిక్స్ అద్భుతంగా ఉంటుంది. సో అందుకోసం ఆయనతోటి మన మూవీలో ఒక పాట రాయించుకోవాలని ఆయనతోటి ఒక పాట రాయించుకున్నాను. విశ్వైక అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మంచి లిరిక్ రైటరు. రీసెంట్గా అమ్మాయికి బెస్ట్ కవయిత్రి అవార్డు కూడా వచ్చింది మన తెలంగాణలో. సో ఆ అమ్మాయి ఒక 3 సాంగ్స్ రాసింది. ఇంకొక అతను వీరు గడ్డం అని ఇంకొక అతను, అతను ఒక పాట రాశాడు. లాస్ట్ వచ్చిన లేటెస్ట్గా వచ్చినట్టు ఫస్ట్ అందరు మధ్య మధ్యలో తీసుకుంటే ముందు ఎండింగ్ స్టార్టింగ్ సుధీర్ గారు కొట్టేశారు. సో అలాగా 7 పాటల్ని చేసామన్నమాట మేము. ఇందులో ఒక పాటని మన మ్యూజిక్ డైరెక్టరే పాడాడు. ఆ వాయిస్ కానీ ఆ సాంగ్ కానీ అది అద్భుతంగా ఉంటుందన్నమాట. అది తొందరలో దాన్ని కూడా రిలీజ్ చేద్దాము. వినాయక చవితికి కూడా ఒక సాంగ్ మీరు చేశారు కదా, అది కూడా మంచి అప్లాజ్ వచ్చింది. సో అది వ్యూస్ వెళ్తా ఉంది. వీఆర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు యూ సార్, వాట్ ఈస్ యువర్ మీ టీమ్ ఏంటి, మీకు మీ టీమ్ ఎలా సపోర్ట్ చేశారు? యాక్చువల్గా ఇంతమంది అవుట్పుట్ రావడానికి నా టీం కూడా ఒక క్రూషియల్ రోల్ ఉంది. సో దీంట్లో వచ్చేసి టెక్నీషియన్స్ అందరూ బాగా వర్క్ చేశారు. సో సింగర్స్ ఫస్ట్ హరిచరణ్ గారు, అండ్ ఫీమేల్ సింగర్ సాయి ప్రజ్వల్ అమ్మాయి వైఫ్. సో తన గ్రేడ్ కూడా చాలా ఉంది. సో వర్క్ పరంగా సారీ టు ఇంటరప్ట్ యూ. సో మీ వైఫ్ చేత పాట పాడించారు కదా, అక్కడ మీ వైఫ్ పాడుతుందని అంటున్నాను, అయితే ఒక సింగర్ లాగే అని ట్రీట్ చేసి లేదు, వన్ మోర్ టేక్ అని ఒక అది ఏం జరిగింది, నేను సంబంధం చెప్తానండి. ఇక్కడ మాకున్న క్వాలిటీ ఏంటంటే ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ అనేలాగా. ఆన్ ద స్క్రీన్కి వెళ్ళినప్పుడు అంటే నేను కెమెరా ముందు, అంటే నేను కెమెరా వెనకాల నుంచి కెమెరా ముందర వర్క్ చేసిన మూవీలో మా నాన్న యాక్ట్ చేశారు, అండ్ లీడ్ రోల్ చేసింది మా తమ్ముడు. సో నాన్న యాక్ట్ చేస్తున్నారు కదా, తమ్ముడు యాక్ట్ చేస్తున్నారు కదా, అలాగే ఉండదండి. వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ యాక్టర్స్ ఏం, మనకి బాగాలేకపోతే వాళ్ళు డెఫినెట్గా బాగా చేస్తారు, మనం ఇంకా బెటర్మెంట్ వాళ్ళు బెటర్మెంట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అలాగే అతను కూడా డెఫినెట్గా ఇంకా మా వైఫ్ అప్పుడు క్యారీ మా పాప అప్పుడు 9 మంత్స్ ప్రెగ్నెంట్, డెలివరీ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నాడు, పాట పాడిచ్చాడు అతను వాళ్ళ వైఫ్ దగ్గర. దట్ మచ్ డెడికేటెడ్ మీ వైఫ్ కుడ్ బికాస్. సో ఇంకా కీబోర్డ్ ప్లేయర్స్ మహేష్ కానీ, మహేష్ అన్న, మా అక్షష్ అన్న అండ్ నితిన్. సో రిథమ్ ప్లేయర్స్ చిరంజీవి గారు, గణేష్ గారు, అండ్ వయలిన్ ప్లేయర్స్ మెయిన్ బాలాజీ గారు అండ్ వాళ్ళ టీమ్, అండ్ ఫ్లూట్ ప్లేయర్ ప్రమోద్ గారు. సో అండ్ మిక్సింగ్ మాస్టరింగ్ వచ్చేసి చెన్నైలో చేయించాం శ్రీకాంత్ గారు. సో అద్భుతమైన మిక్సింగ్ చేశారు. సో
మా లిరిక్స్ సుధీర్ కుమార్ అన్న. సో సో టోటల్ క్రూ అంతా అంత కష్టపడబట్టే సో ఇంత మంచి ఒక రీసెంట్ ఒక మూవీలో ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఒక డైలాగ్ ఉంటుందండి, ఆ డైలాగ్ నాకు జస్ట్ ఇప్పుడు గుర్తు వచ్చిందనమాట. సో అందులో హీరోని అడుగుతారు మీరు ఫ్రెండ్సా అంటే వీఆర్ నాట్ ఫ్రెండ్స్ వీఆర్ ఫ్యామిలీ అంటారు. సో అలాగా ఇక్కడ మేమందరం క్రూ కాదు, మేము ఫ్యామిలీ ఒక ఫ్యామిలీగా వర్క్ చేసి తీసుకొచ్చిన ఒక అవుట్పుట్ భగత్ సింగ్ నగర్ అండి. సో హోప్ఫుల్లీ ఈ ఫ్యామిలీ ఇలాగే కంటిన్యూ డెఫినెట్గా అవుతుంది, అవ్వాలి. ఒక కమిట్మెంట్ ఉన్న టీము, కమిట్మెంట్ ఒక డెడికేషన్ ఉన్న టీము డెఫినెట్గా టీం వర్క్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, నో డౌట్ అబౌట్ దాట్. సో కమింగ్ టు దిస్, మనం అన్ని గురించి మాట్లాడుకున్నాం అంతా ఓకే. ఇప్పుడు మెయిన్ ఒక మ్యూజిక్ దాని గురించి అన్నా కూడా సో అన్నీ కవర్ అయ్యాయి కాబట్టి కమింగ్ టు ద మెయిన్ ఆర్టిస్ట్, వాట్ అబౌట్ హీరో అండ్ హీరోయిన్? హీరో హీరోయిన్ హీరో యాక్చువల్గా మా తమ్ముడేనండి. సో ఇక్కడ నేను మళ్ళీ అనుకోవచ్చు తమ్ముడిని పెట్టి తమ్ముడి కోసం సినిమా చేశారా తమ్ముడిని పెట్టి చేశారా అని. సో దానికి ఆన్సర్ నేను చెప్పడం కంటే మీరు స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. డెఫినెట్లీ నేను నా తమ్ముడిని నా తమ్ముడిని నేను పెట్టి చెయ్యాలి అనలా కాదు, ఆ క్యారెక్టర్కి దానికి 1000% జడ్జ్మెంట్ ఇవ్వగలుగుతాడు కాబట్టే మా తమ్ముడు చేశాడు ఆ క్యారెక్టర్. సో కెపాసిటీ ఉన్నప్పుడు తమ్ముడు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, బయటోడు అవ్వచ్చు, కావాల్సింది ఏంటంటే కంటెంట్, ఆ క్యాపబిలిటీ ఉందా లేదా. ఆ క్యాపబిలిటీ వాడికి ఉంది, అందుకని వాడిని తీసుకున్నాను. వాడి దగ్గర వాడు ఆ రేంజ్లో పర్ఫామ్ చేశాడు. అట్ ద సేమ్ టైం ముంబైలో కూడా ఆశా కేచంద్రన్ గారి దగ్గర స్పెషల్లీ ట్రైన్డ్ అయ్యాడు. సో ఇట్స్ నాట్ లైక్ మాకు బేసిక్గా మా నాన్న నుంచి కొన్ని ఆర్ట్స్ వచ్చినా కానీ ఇంకా పర్ఫెక్షన్ కోసం ప్రొఫెషనాలిటీ కోసం తమ్ముడిని ముంబైలో ఆశాకే చంద్రన్ గారి దగ్గర ట్రైన్ చేయించాం. ఆశాకే చంద్రన్ అంటే కమల్ హాసన్కి హిందీ నేర్పించినామి, ఏక్ తుజే కెలియాకి హిందీ ట్యూటరు, అక్షయ్ కుమార్, నాగార్జున, ఆర్తి అగర్వాల్ వీళ్ళందరికీ ఆమె ట్యూటరు. సో అంత పెద్ద లెజెండ్స్కి ఆమె ట్యూటరు, అంత పెద్ద లెజెండ్ దగ్గర మా తమ్ముడిని ట్రైన్ చేయించాము. తమ్ముడు ఉన్న బ్యాచ్లో ఆ ఇయర్కి తమ్ముడు బెస్ట్ స్టూడెంట్. సో ఇది తమ్ముడు. అండ్ కమింగ్ టు హీరోయిన్, తమ్ముడు అంటున్నారు, ఆ తమ్ముడి పేరు విదార్థ్. విదార్థ్ వలజ. విదార్థ్ వలజ, ఎస్ అండి. సో మీకు తమ్ముడు అవ్వచ్చు, మాకు హీరో, కరెక్టే అండి. అయితే కమింగ్ టు హీరోయిన్, నేను కేరళలో ఒక మూవీకి వర్క్ చేయడానికి వెళ్ళాను అనమాట. ఏరియల్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను ఆ మూవీకి. ఫోటోగ్రఫీ చేసేటప్పుడు అక్కడ టీంతో డిస్కస్ చేస్తే ఒక మూవీ ప్లానింగ్లో ఉన్నాను తెలిసింది అక్కడ. సో హీరోయిన్ కావాలి, మలయాళీ ఇక్కడ మంచి పర్ఫార్మర్స్ ఎవరైనా నాకు, మేము బేసిక్గా పర్ఫార్మెన్స్ అండి, ఐ చూస్ ద బెస్ట్. నేను నాకు ఆ ట్యాగ్ చాలా ఇష్టం అనమాట, బెస్ట్ పీపుల్తోటి నాకు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం, ఆ బెస్ట్ పీపుల్ని పిక్ చేసుకోవడం చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ సమ్వాట్ సమ్వేర్ లక్కీ అనుకోవాలి, నా నేను ఆల్మోస్ట్ బెస్ట్ పీపుల్నే నా పక్కన పెట్టుకుంటున్నాను. బట్ సో అంటే సింపుల్ అండ్ ఇన్స్పిరేషన్, మనం ఎవరినైతే మన ఇన్స్పిరేషన్ తీసుకుంటామో మన ఆలోచనలు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే మన మైండ్ సెట్ కూడా అలాగే మారుతుంది అనేది ఒక సైంటిఫిక్ థియరీ. సో మేము కమల్ హాసన్ గారిని, ఇళయరాజా గారిని, ఎస్పీ గారిని ఇట్లాంటి లిజెండ్స్ని ఫాలో అయ్యేటప్పుడు మన థాట్స్ కూడా వాళ్ళకి దగ్గరలో ట్రావెల్ అవ్వడానికి కొంచెం ఒక వేవ్ వెళ్తుంది. సో ఆ వేవ్లో నేను నాకున్న సోర్స్లో నా సోర్స్ దాటి ఎక్స్ప్లోర్ చేసి బెస్ట్ పీపుల్ని పిక్ చేసుకున్నాను. అలా పిక్ చేసుకున్న బెస్ట్ పీపులే మా టెక్నీషియన్స్, మా మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లిరిక్ రైటర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, టోటల్ నా క్రూ, స్టంట్ మాస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అట్లాగే తమ్ముడిని కూడా విద్యార్థి మీకోసం, ఆ విద్యార్థిని కూడా అలాగే తీసుకున్నాం. అండ్ కమింగ్ టు హీరోయిన్, అలాగే కేరళకి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు అక్కడ ఒక అతను ఒక అమ్మాయి పేరు సజెస్ట్ చేశాడు, ధృవిక అని. అమ్మాయి మంచి పర్ఫార్మరు, బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్, సూపర్ పర్ఫార్మర్ అని. అంటే బేసిక్గా ఒక చిన్న నాకు, నేను అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశానండి, షార్ట్ ఫిల్మ్స్ చేశాను కానీ షార్ట్ ఫిల్మ్స్లో ఎప్పుడు అమ్మాయిలతో వర్క్ చేయలేదు. నాకు అమ్మాయిలతో వర్క్ చేయాలంటే కొంచెం టెన్షన్, అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, అవి నాకు కొంచెం నాకు బేసిక్గా డిస్క్రిమినేషన్ లేదండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకటే, అమ్మాయిని పువ్వులో పెట్టి చూసుకోవాలి, అబ్బాయిని మట్టిలో వేసుకోవాలి. నేను అమ్మాయినైనా మట్టిలో వేస్తాను, అబ్బాయినైనా మట్టిలో వేస్తాను, అమ్మాయినైనా పూలో పెట్టుకుంటాను, అబ్బాయిలైనా పూలో పెట్టుకుంటాను, నాకు ఇద్దరు ఒకటే. సో ఆ డిస్క్రిమినేషన్ లేకుండా నా మైండ్ సెట్కి సెట్ అయ్యే అమ్మాయి దొరుకుతుందా లేదా పర్ఫార్మర్ కావాలి ఇలాంటి స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు నాకు సజెస్ట్ చేసిన పేరు అమ్మాయి ధృవిక అనే పేరు. అయితే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని అడిగాను అనమాట, ఈ అమ్మాయి ఇతనేమో ఈ అమ్మాయి పేరు చెప్తున్నాడు, మరి ఈ అమ్మాయి సంగతి ఏంటి, ఎట్లాంటి పర్ఫార్మర్ అంటే, అతను అమ్మాయి తోటి మాట్లాడించి ఆ అమ్మాయి వర్క్ చేసిన మూవీస్, చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట అతను, అమ్మాయి అక్కడ మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. సో అమ్మాయి చేసిన మూవీస్ కొన్ని లిస్ట్ ఆఫ్ మూవీస్ చెప్పారు. అయితే ఆ మూవీస్ నేను మా ఫ్రెండ్కి చెప్తే, కేరళలో ఉన్న కో డైరెక్టర్ అతను,
అతనికి చెప్తే అతను ఆ అమ్మాయి వర్క్ చేసిన మూవీస్ అందరికీ డైరెక్షన్ టీమ్కి వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశారనమాట. సో ఎలాంటి అమ్మాయి, ఎలాంటి పర్ఫార్మర్, ఏంటి అని. సో అందరూ ఒకటే, ద బెస్ట్ సూపర్ పర్ఫార్మర్, ద బెస్ట్ సూపర్ పర్ఫార్మర్. సో అలాగా ఇంకొక బెస్ట్ని నేను చూస్ చేసుకున్నాను. ఆ అమ్మాయిని మన మూవీకి కేరళ నుంచి తీసుకొని వచ్చి ఒక మంచి పర్ఫార్మ్, ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్లో, ఈ మూవీలో పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంటుంది. సో అందుకోసం ఒక మంచి పర్ఫార్మర్ కావాలనుకొని అలాగ హీరోని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగా హీరో కూడా బై లక్ నా తమ్ముడు. సో తమ్ముడు ఆ అమ్మాయిని, అలాగే హీరో హీరోయిన్ ఇలా వచ్చారు. అండ్ కమింగ్ టు మై ఫోటోగ్రాఫర్, యా ఐ వాంట్ టు ఆస్క్ దట్ ఓన్లీ, ఒక మంచి టీమ్. సో నేషనల్ అవార్డు అన్నారు. మా ఎడిటర్కి ఫ్రాన్స్లో బెస్ట్ ఎడిటర్ అవార్డు వచ్చింది ఫ్రాన్స్లో. అండ్ కెమెరామెన్కి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో. మొన్న మలేషియాలో అండ్ ఇంకొక అవుట్ ఆఫ్ కంట్రీలో, ఒక రెండు కంట్రీస్లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు వచ్చింది. అండ్ మా మూవీ కలరిస్ట్ అతనికి, అతను చేసిన మూవీకి కన్సిక్యూటివ్గా 2 ఇయర్స్ బెస్ట్ మూవీ నేషనల్ అవార్డు వచ్చింది. అతనికి బెస్ట్ కలరిస్ట్ స్టేట్ అవార్డు వచ్చింది. సో ఇట్లాగా ది బెస్ట్ పీపుల్ ఆల్మోస్ట్, అదే మీరు ఒప్పుకోలేదు బట్ ఈ జీరోస్ పక్కన ఆ ప్లస్లన్నీ చాలా ఉన్నాయి. సో ఈ జీరోస్, ఈ ప్లస్లన్నీ కలిపి పెద్ద ఫిగర్. వాట్ ఐ సెడ్ దట్ జీరోకి నుంచి అది స్టార్ట్ అవుతుంది. పక్కన ఎన్ని ఉన్నా కూడా జీరో ఉంటేనే వాల్యూ ఉంటుంది. సో పక్కన అన్ని ప్లసెస్ విత్ జీరో ఓన్లీ ఇట్ మేక్స్ బిగ్ ఫిగర్. సో ఈ ఫిగర్కి బ్యాక్ బోన్స్ అంటే ఇక్కడ ప్రతి సినిమాకి మేజర్గా అందరికంటే గొప్ప వ్యక్తి, సినిమాకి గొప్ప వ్యక్తి అంటే ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్ లేకుండా ఎవడు లేడు, సినిమా లేదు. సో మాకు అదృష్టం ప్రొడ్యూసర్ అంటే ఒకరు మా అమ్మ ప్రొడ్యూసరు, ఇంకొక ప్రొడ్యూసర్ రమేష్ గారు. రమేష్ గారు ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా వీఆర్ నాట్ ఫ్రెండ్స్, వీఆర్ నాట్ క్రూ, వీఆర్ ఫ్యామిలీ. ఎలాగో అలాగే రమేష్ గారు కూడా ఒక ఫ్యామిలీలాగా అయిపోయారు మాతో పాటు. అండ్ హీఈస్ లైక్ మై బ్రదర్, మై మెంటర్ అండ్ మై బ్రదర్ అనుకోవచ్చు ఆయన్ని. మన ప్రొడ్యూసర్స్ మా అమ్మ, మా అన్న ప్రొడ్యూసర్స్, మా అమ్మ వలజా గౌరీ గారు, మా అన్న రమేష్ ఉడత గారు. వీళ్ళ సహకారంతో మేము ఈ జర్నీని సక్సెస్ఫుల్గా ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగాం. ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ త్వరలో థియేటర్స్లోకి ప్లాన్ చేస్తున్నాం. జనరల్గా ఎవరైనా ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్ అని అంటే ఒక సేఫ్ జర్నీ ప్లాన్ చేస్తారు, బికాజ్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ అన్నీ ఉండి ఒక సేఫ్గా లాంచ్ చేయాలని, ఒక డెబ్యూ ఫిల్మ్ లాంచ్ చేయాలని చూస్తారు. కానీ మీరు ఇంతమంది డెబ్యూ పీపుల్, ఐ మీన్ కమింగ్ టు ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఒక డెబ్యూ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ రిస్క్ జోన్లో వెళ్తున్నారు. కానీ అయినా కూడా అదేదో ఉంటుంది చూడు, రిస్క్ లేకపోతే లైఫ్లో రిస్కే ఉంటుంది అని. సో అలాగా ఎంత రిస్క్లో ఉన్నా కూడా ఒక ఈ మీ డెబ్యూ ఫిలింగ్ మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే ఒక లెజెండరీ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్లో ఉన్నారు కదా మన ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతూ, ఒక రాఘవేంద్ర గారు, కీరవాణి గారు, అండ్ ఇప్పుడు జనరేషన్ మారినా కూడా ఆ సక్సెస్ అనేది ఇప్పుడు రాజమౌళి గారు, సేమ్ కీరవాణి గారు, అండ్ కమింగ్ టు దిస్ కృష్ణవంశీ గారు అండ్ సీతారాం శాస్త్రి గారు, అలా ఒక లెజెండరీ టీమ్స్, లెజెండరీ క్రూ ఎలా అయితే ఉందో మీరు కూడా అంత సక్సెస్ఫుల్, అంత లెజెండరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఒక్కటి నేను కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. కన్క్లూజన్ ఏంటంటే సేఫ్ జర్నీ, అండ్ సేఫ్ జర్నీలో ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ చెప్పారు కదండి. సో ఈ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ మేము ఎక్కడ మిస్ అవ్వలేదు. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ మన దాంట్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మేమందరం డెబ్యూనే, కానీ వీఆర్ నాట్ వర్త్లెస్, వీఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్, వెరీ మచ్ టాలెంటెడ్ పీపులే. మొత్తం మంచి నాలెడ్జ్ ఉన్న, ఇందాక ఆల్రెడీ నేను ఆల్రెడీ దాన్ని చెప్పాను, లాస్ట్ కంక్లూడ్ చేయడం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సో ఇక్కడ మేము డెబ్యూనే కానీ మా ఎవరికి వర్క్ చేత కాని వాళ్ళము ఎవరం లేము. టీంలో కానీ, ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ వర్క్ చేత అవ్వకుండా చేసిన వాడు ఒక్కరు కూడా లేరు. సో ప్రతి ఒక్కరూ మంచి నాలెడ్జబుల్ పర్సన్స్, మంచి టాలెంటెడ్ పర్సన్స్. అండ్ కొంతమంది మేజర్ క్రూ హైలీ టాలెంటెడ్ అండ్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్. సో ఒక హైలీ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్తో డెబ్యూ టాలెంటెడ్ పీపుల్ కలిసి చేస్తున్న ఒక సినిమా ఇది. అండ్ సేఫ్ జర్నీ అండ్ రిస్క్ జర్నీ అంటే ఈ సబ్జెక్ట్కి ఈ కొత్త వాళ్ళతో చేస్తేనే ఒక ఫీల్ ఉంటుంది. సో నేను నమ్మేది ఆ స్టోరీ, కథ. ఆ కథే హీరో అండి. ఆ కథకి తగ్గ క్యారెక్టర్స్ కానీ, ఆ తగ్గకి తగ్గ టెక్నీషియన్స్ కానీ కావాలి. బై లక్
బై హార్డ్ వర్క్ బై లక్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ద ఫ్యామిలీ నాకు ద బెస్ట్ టెక్నీషియన్స్ దొరికారు అండ్ ద బెస్ట్ ఆర్టిస్టులు దొరికారు. సో దీంట్లో కొత్త ఆర్టిస్టులు ఉండొచ్చు, కొత్త టెక్నీషియన్స్ ఉండొచ్చు, సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, బెనర్జీ గారు ఉన్నారు, రవిప్రకాష్ గారు ఉన్నారు, అలాగే ప్రభావతి గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సీనియర్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. బెనర్జీ గారు చాలా సపోర్ట్ చేశారు. ఎంత అంటే ఒక కొత్త డైరెక్టర్కి అంత సపోర్ట్ ఇచ్చే అంత సీనియర్ యాక్టర్ని నేనైతే చూడలేదు. నేను అది నేను నా జర్నీలో నేను అలాంటి ఫీల్ ఫేస్ చేసింది తనిఖిల బర్ణి గారి దగ్గర, ఆ తర్వాత బెనర్జీ గారి దగ్గర కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో, కొత్త వారికి సపోర్ట్ ఇవ్వడంలో నేను తనిఖిల బర్ణి గారి దగ్గర చూశాను అది, అండ్ మళ్ళీ బెనర్జీ గారి దగ్గర చూశాను. సో మేము మా టీం తరపున ఈ 1 మిలియన్ వ్యూస్ని మా ఇది మా ఫస్ట్ సక్సెస్ స్టెప్ అనుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ లాట్ మోర్ జర్నీ. డెఫినెట్గా మేమందరం మీరు బ్లెస్ చేసినట్లుగా మీరు చెప్పినట్టుగా క్రాంతి, ప్రభాకర్, సుధీర్ కుమార్ వరాల ఈ జర్నీ డెఫినెట్గా నా కలిసి ఉండాలి, కలిసి ట్రావెల్ చేస్తామని నేను అదే నమ్మకంతో ఉన్నాను. నాకు టీం వర్క్ చాలా ఇష్టం. సినిమా ఇస్ నథింగ్ బట్ ఎ టీమ్ వర్క్. అండ్ ఈ సక్సెస్ని ఈ దీన్ని మేము మా గురు మా ఫాలోవర్స్ భగత్ సింగ్ గారు మేము ఆయన్ని చాలా ఆరాధిస్తాము. సో ఆయన 114వ జయంతి సందర్భంగా ఆయనకి మా నివాళులు అర్పిస్తూ మమ్మల్ని ఇంతసేపు మీ స్పెషల్ టాలెంటెడ్ ఇంటర్వ్యూ తోటి మమ్మల్ని ఎంగేజ్ చేస్తూ మాలో నుంచి చాలా ఎమోషన్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు అండ్ మా ఫ్రెండ్స్కి అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా టీం అందరి తరపున భగత్ సింగ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇప్పటికే కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు, అలాగే ఇంకా యూత్ని ఆయన ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన ఐడియాలజీస్కి మరణం మనిషికి శరీరానికి ఉంటుంది అని అతను ఐడియాలజీస్ ఉండదు. సో ఈ భూమి మీద మనుషున్నంత వరకు భగత్ సింగ్ ఐడియాలజీస్కి ఎవరు చంపలేరు. ఆ ఐడియాలజీని ఫ్యూచర్ జనరేషన్ కూడా అందించడానికి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని అండ్ ఫ్యూచర్లో రాబోతున్న భవతీయుడు భగత్ సింగ్ ఆ మూవీకి కూడా పవన్ కళ్యాణ్ గారికి అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి హరీష్ శంకర్ గారికి మా టీం తరపున స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ మేము భగత్ సింగ్ గారికి ఒక చిన్న పుష్పాంజలి సమర్పించాలనుకుంటున్నాం. నిత్యోపా మిషన్, థ్యాంక్ యూ.